ఈ వీడియోలో మనము ఆది తాళము గురించి తెలుసుకుందాం. ఆది అంటే సంస్కృతంలో మొదటి అనే అర్థము. ఆది తాళము అని ఎందుకు నీ పేరు వచ్చింది అంటే, సంగీతములో మొట్టమొదట ఉపయోగించేటువంటి తాళము కాబట్టి దీనికి ఆది తాళము అనే పేరు వచ్చింది. సో ఈ ఆది తాళాన్ని మనము ఎలా, దానికి గుర్తులు ఏమిటి, దాన్ని ఆది తాళాన్ని ఎలా పెర్ఫార్మ్ చేయాలి అనే విషయం తెలుసుకుందాం. సంగీతానికి ప్రధానమైన అంశాలు రెండు. మొదటిది శృతి, రెండవది లయ. లయ అంటే కాలము. కాలము అంటే ఈ బీట్ టు బీట్ గ్యాప్ కాన్స్టెంట్గా ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే యూనిఫామ్ వెలాసిటీ అంటాం. అంటే బీట్ టు బీట్ గ్యాప్, ఒక విధమైనటువంటి క్రమ పద్ధతిలో ఆ పాట లయకి అనుగుణంగా ఉండాలి. ఆ కాలాన్ని తెలియచేసేటువంటి ప్రక్రియే ఈ తాళం. ఇప్పుడు ఆది తాళం యొక్క చేతి గుర్తులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఆది తాళమునకు 8 అక్షరములు లేదా 8 క్రియలు ఉంటాయి. క్రియ అంటే అక్షరము, అంటే ఒక బీట్. దీన్ని ఒక క్రియ లేదా ఒక బీట్ లేదా ఒక అక్షరము అని అంటారు. ఇలాంటివి ఆది తాళానికి 8 అక్షరాలు ఉంటాయి. మొదటి బీట్కి గుర్తు ఘాత లేదా దెబ్బ లేదా క్లాప్ అంటారు. రెండవ గుర్తు చిటికిన వ్రేలు లేదా లిటిల్ ఫింగర్. మూడవ గుర్తు రింగ్ ఫింగర్ లేదా ఉంగరపు వ్రేలు. నాలుగోది మిడిల్ ఫింగర్ లేదా మధ్యవేలు. ఐదవది క్లాప్, దెబ్బ లేదా ఘాత. ఆరవది ముసి. 7 మరల దెబ్బ లేదా ఘాత ఆర్ క్లాప్. 8 ఉసి. సో మరల ఒకసారి చేతి గుర్తులని పరిశీలిద్దాము. క్లాప్, లిటిల్, రింగ్, మిడిల్, క్లాప్, టర్న్, క్లాప్, టర్న్. మరల తెలుగులో ఒకసారి. ఘాత, చిటికిన వ్రేలు, ఉంగరపు వేలు, మధ్యవేలు, ఘాత, ఉసి, ఘాత, ఉసి. ఈ 8 క్రియలని ఆది తాళము, ఈ గుర్తులను ఉపయోగించి ఆది తాళము వేయాలి. ఆది తాళములో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. 1 లఘువు, 2 ధృతములు. లఘువు అంటే దెబ్బ కొట్టి వ్రేళ్ళని వేసేటువంటి ప్రక్రియని లఘువు అంటారు. ధృతము అంటే దెబ్బ ప్లస్ ఉసి, ఈ రెండు చేతి గుర్తులని కలిపి మనము ధృతము అంటారు. అదేవిధంగా ఒక్క దెబ్బ మాత్రమే ఉంటే దానిని అనుధృతము అంటారు. ఇవి 3 ముఖ్యమైనటువంటి తాళాంగములు. మొదటిది లఘువు. లఘువు అంటే దెబ్బ కొట్టి వ్రేళ్ళు వేసే ప్రక్రియని లఘువు అంటారు. దీనికి గుర్తు ఒక 1 అంటే వర్టికల్ లైన్ లాగా నిలువు గీత, దీనికి గుర్తు. అనుధృతము, అనుధృతము అంటే దెబ్బ, దీనికి గుర్తు
హాఫ్ సర్కిల్ అంటే సి అనే స్వరూపంలో ఉంటుంది. ధృతం డెబ్బా ప్లస్ గుసి, దీన్ని ధృతము అంటారు. దీనికి గుర్తు సున్నా. ఇప్పుడు ఆది తాళానికి ఒక లఘువు, రెండు ధృతములు ఉంటాయి. దానికి సింబల్ ఒక నిలువు గీత, రెండు సున్నాలు అంటే 100 అని అనుకోవచ్చు, 100. ఇది ఆది తాళము యొక్క వివరణ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇందులో మనము కాలముల గురించి కూడా మాట్లాడుకోవాలి. కర్ణాటక సంగీతములో 6 కాలములు ఉంటాయి. మొదటి కాలము, రెండవ కాలము, మూడవ కాలము, నాలుగవ కాలము, ఐదవ కాలము మరియు ఆరవ కాలము. మొదటి కాలము అంటే ఏమిటి? ఒక దెబ్బకి లేదా ఒక బీట్కి ఒక అక్షరము చొప్పున పాడుట లేదా వాయించుట జరిగిన ఎడల దానిని మొదటి కాలము అంటారు. రెండవ కాలము, బీట్కి రెండు అక్షరముల చొప్పున పాడుట లేదా వాయించుట జరిగిన దానిని రెండవ కాలము అంటారు. మూడవ కాలము, బీట్కి 4 అక్షరముల చొప్పున. నాలుగవ కాలము, బీట్కి 8 అక్షరముల చొప్పున. ఐదవ కాలము, బీట్కి 16 అక్షరముల చొప్పున. ఆరవ కాలము, బీట్కి 32 అక్షరముల చొప్పున పాడిన లేదా వాయించిన ఎడల ఈ కాలములు క్రమక్రమంగా మొదటి కాలము, రెండవ కాలము, మూడవ కాలము, నాలుగవ కాలము, ఐదవ కాలము, ఆరవ కాలము అని అంటారు. మరొకసారి, మొదటి కాలంలో బీట్కి 1 అక్షరము, రెండవ కాలంలో బీట్కి 2 అక్షరములు, మూడవ కాలంలో బీట్కి 4 అక్షరములు, నాలుగవ కాలంలో బీట్కి 8 అక్షరములు, ఐదవ కాలంలో బీట్కి 16 అక్షరములు, ఆరవ కాలంలో బీట్కి 32 అక్షరములు